హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. గవ్వలు చేస్తున్నామండి. ఈరోజు చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. 1/4 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను, తర్వాత ఇంకా 1/4 కేజీ మైదా తీసుకున్నాను. మొత్తము మైదా అయితే అంతే హెల్దీ ఏం కాదు కదా, సో అందుకని అది సగం ఇది సగం చేస్తున్నాను. ఇంకా రెండు ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి, మైదాని అండ్ గోధుమ పిండిని. ఇంకా మొత్తం గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం మెత్తగా అట్లా అనిపిస్తుంది, అంత టేస్ట్ కూడా అనిపించదు. కొంచెం పూరి ఫ్లేవర్ వస్తుంది మొత్తం గోధుమ పిండి చేస్తే, సో అందుకనే ఇలా చేస్తున్నాను. ఇంకా 4 ఆర్ 5 స్పూన్స్ డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది కలిపేసుకుంటున్నాను. ఆయిల్ ఇలా కలపడం వల్ల క్రిస్పీనెస్ ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఇంకా కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఎంతైతే సరిపోతుందో అంతా. మొత్తం అట్లా కలుపుకున్న తర్వాత మొత్తం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పిండి అనేది బాగా కలుపుకోవాలండి, మనం ఎంత బాగా కలుపుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది. పిండి మొత్తం ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం వచ్చేసి 2 గ్లాసెస్కి కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. ఈ గ్లాసులతోటి 2 గ్లాసెస్ పిండి అయింది, సో ఇంకా 2 గ్లాసెస్ వేయకుండా కొంచెం తక్కువ వేస్తున్నాను. స్వీట్ కొంచెం అంత ఏం తినము, సో అందుకని అట్లా కొంచెం వాటర్తో తడుపుకోవాలి. ఇంకా బెల్లం పక్కన పెట్టుకొని ఈలోపు గవ్వలు షేప్ చేసుకుంటాం కదా అండి, అలా చేసేసుకోవాలి. ఇంకా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పిండి మొత్తము ఇలా చేసేసుకోవాలి, గవ్వలు ఇలా షేప్ చేసేసుకొని. ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఇలా ఆయిల్ ఎంతైతే సరిపోతుందో అంత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని, చేసుకున్న షేప్ గవ్వలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్లో పెట్టుకుంటే పైన మొత్తం తొందరగా కాలిపోతుంది, లోపల అనేది పచ్చిగా ఉంటుంది. సో అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు చేసుకోవాలి. ఈ కలర్లోకి రాగానే నేను తీసేస్తున్నాను. ఈ కలర్ ఇంకా అన్నీ ఇంతే సేమ్ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి తీసిన తర్వాత మళ్ళీ ఇంకా ఉన్నాయి మొత్తం అట్లనే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మరీ ఎక్కువ వేయించితే ఏమవుతుందంటే చాలా గట్టిగా అయిపోతాయి, సో అందుకనే గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. మళ్ళీ సేమ్ మళ్ళీ వేసాను, సేమ్ అంతే డీప్ ఫ్రై చేసేసుకోవాలి అన్నీ. ఇంకా ఇప్పుడు పాకానికి పెట్టుకున్నాను, పాకం పట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, బెల్లము ఉండలు ఉంటుంది కదా అండి అది మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉంచుకోవాలండి. అది కరిగిన తర్వాత బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని మళ్ళీ పెట్టుకున్నాను నేను. ఇంకా బెల్లం పాకం వచ్చేంత వరకు ఇట్లా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. ఇంకా బెల్లం పాకం అనేది కొంచెం చిక్కగా అవుతుంది, చిక్కగా ఏ టైంలో చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే ఇంకా రాలేదు, ఇది లేబాకం అంటారు కదా, సో అలా వచ్చింది. ఇలా వస్తే గవ్వలకి మొత్తం పట్టదన్నమాట, కొంచెం జిగురులాగా ఉంటుంది, అట్లనే ఉంటుంది, ఆరదు ఇంకా అట్లా ఉంటే. సో అందుకని ఇంకొక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూడాలి. ఇంకో 2 మినిట్స్ అయితే వచ్చేస్తుంది, మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా మొత్తము ఇలా చేతి కంటకుండా ఉండాలి. చూసారు కదా ఇందక్కడ దానికి ఇప్పటి దానికి డిఫరెంట్ ఎంత ఉందో. సో ఇలా చేతి కంటకుండా ఉండేటట్టు పాకం తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందాక చేసుకున్న గవ్వలు ఉన్నాయి కదా అండి, అవి ఇందులో పోసేసుకొని కలుపుకోవడమే. ఇంకా ఇందులో అయితే ఇలాచి పౌడర్ ఉంటుంది కదండి, మీకు నచ్చుతుంది అనుకుంటే ఎవరైనా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇంకా ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. బాగా ఒక 5 మినిట్స్ కలపాలి, జిగురు వచ్చేంత వరకు కలపాలి పాకమంతా. ఎందుకంటే మళ్ళీ అడుక్కు మొత్తం పేరుకుపోయి గడ్డగడుతుంది, జిగురు వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి ఇలానే. ఇలా జిగురు వచ్చేంత వరకు కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి, చల్లారిపోతుంది.
ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇంకొక 15 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. చూసారు కదండి, 15 మినిట్స్ తర్వాత మొత్తం ఆరిపోయింది, బెల్లం అంతా గవ్వలకు పట్టేసింది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ.